కొత్తకి మరొకసారి కృతజ్ఞతలు. రెయిన్ మూలంగా ఒక 10 మినిట్స్ లేట్గా వచ్చాను. మామూలుగా ప్రీలీజ్ ఈవెంట్లలో లాస్ట్కి హీరో మాట్లాడతారు, మీకు అందరికీ తెలుసు కదా. ఈ ఈవెంట్కి మా గణేష్ అన్న హీరో కాబట్టి ఆయన మేము లాస్ట్లో మాట్లాడమని చెప్పాను. అందుకే ఖచ్చితంగా ఒక చిన్న గబ్బర్ సింగ్ తర్వాత ఈ పుష్కర్ కాలంలో మా రైటర్ రమేష్ రెడ్డి గారు చెప్పిన, రమేష్ రెడ్డి గారు నాకు కేవలం రచయిత మాత్రమే కాదు, నాకు మార్గదర్శి, నా గైడ్, నాకు ఒక పెద్ద అనేలాగా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అవుతావు అని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తుల్లో టాప్ లిస్ట్లో ఉండే వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఆయన వాళ్ళ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా సినిమాలకి ఎక్కడెక్కడో కంట్రీస్, నార్వే నుంచి, ప్యారిస్ నుంచి మిగతా సినిమాలకి టాక్ వస్తున్నప్పుడు నా మనసులో ఒక చిన్న వెళ్తూ ఉండేది, అబ్బా సోషల్ మీడియా ఇంత పాపులారిటీ ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ ఉంటే ఎంత బాగుండేది అని ఒక చిన్న వెళ్తూ ఉండేది. ఆ వెళ్తీని మా అన్న బండ్ల గణేష్, మా సత్యనారాయణ గారు ఇవాళ ఇంత హంగామాలో ఇప్పుడు ఈ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, నేను 2012లో ఏదైతే ఒక డిజిటల్ హంగామా మిస్ అయ్యానో ఆ హంగామా అంతా మళ్ళీ క్రియేట్ చేసి కొత్త ఉత్సాహాన్ని, కొత్త స్ఫూర్తిని ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. గబ్బర్ సింగ్ చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు, గబ్బర్ సింగ్ అంటేనే చరిత్ర, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక సినిమా జీవితాలు మార్చేసింది అంటారు చూసారా, అలాగా నాకు కానీ బండ్ల గణేష్ గారు కానీ మా జీవితాలు మార్చేసిన సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అనేది ఒక మెమరీ కాదు, ఒక అనుభవం కాదు, అన్నిటికంటే మించి. గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి, పొద్దున 8:30 వచ్చిన వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకి విపరీతమైన ఎండలో అలాగే నిలబడి చూస్తుంటే నేను అన్నాను, మంచిగా తాగు ఫస్ట్ లేదా ఫోన్ చేసి వెళ్ళు, కళ్ళం గారికి కలవడం కుదరదు, ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది, అసలే ఎండ చాలా హడావు హడావుగా ఉన్నాం మేము. అండ్ ఇంకోటి ఇలా చదువులు కాలేజీలో వదిలేసి ఇలాగ షూటింగ్ వెంబడి తిరగడం ఆయనకి ఇష్టం ఉండదు, మీరు కెరీర్ పాడు చేసుకోవద్దు అంటే ఆయన, నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ మేనేజర్ బాస్, నా శాలరీ 3 లక్షల పైన అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇవాళ స్టేజ్ ఉన్న సతీష్ 2 చేతులు పట్టుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ, అన్న ఒక్క హిట్ అన్న, ఒక్క హిట్ ఇవన్న, ఒక్క హిట్ ఒక 3 సార్లు అడిగాడు. నిజంగా ఆ రోజు అంత పెద్ద హిట్ తీసినా నాకు తెలియదు, తనకి తెలియదు, బట్ తన భావోద్వేగం నన్ను కదిలించి, నువ్వు భయపడకు సినిమా పగిలిపోద్ది అని చెప్పాను. ఏ ముహూర్తన దేవతలు తటాస్తున్నారో తెలియదు, సినిమా మేము ఊహించిన దానికంటే చాలా చాలా పెద్ద సక్సెస్ అయింది. సినిమా అప్పట్లో 2012లో ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న నానుడు ఉండేది, సినిమా బాగుంటే హిట్ అంటారు, చాలా బాగుంటే సూపర్ హిట్ అంటారు, అంతకు మించుంటే బ్లాక్ బాస్ అంటారు, దాన్ని కూడా మించిపోతే దాన్ని గబ్బర్ సింగ్ అంటారు అని చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్స్ రాశారండి. మళ్ళీ నా అకౌంట్లో ఇకండి, ఇది ఫ్యాన్స్ అన్న మాట ఇది. సో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి అందుబాటులో ఉంటారు కాబట్టి చాలామంది నాతో ఫోటోలు దిగినా, చాలామంది నాతో ఉన్నా, ఇవన్నీ చూడండి. ఈ కొబ్బరికాయని కొట్టండి అంటే పూజారి దేవుడికి చేర్చినట్టు నాతో దిగిన సెల్ఫీలు, నా మీద చూపిస్తే అభిమానం అంతా అది కేవలం పవన్ కళ్యాణ్ గారిదే అని నమ్ముతూ వచ్చాను. ఎందుకంటే ఈ సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి పెద్ద హిట్ కానీ కళ్యాణ్ గారు ఎప్పుడు సక్సెస్ తెలియదు పట్టించుకోరు, కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ లిటరల్గా జపం చేసింది 8 లక్షల సార్లు. అంటే ఒక శివనామస్మరణ లేకపోతే గాయత్రి జపం 8 లక్షల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు మేనిఫెస్టేషన్ వీడియోస్, మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతుందని, అంత గట్టి సంకల్పం, నాకంటే కూడా పెద్ద సంకల్పం, నాకంటే కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న 1 and only person బండ్ల గణేష్ గారు. 24 అవర్స్ ఫోన్ చేస్తే హలో అని కదా, అన్న సినిమా బ్లాక్ బాస్టర్ చెప్పండి ఇప్పుడు ఏంటి అని, ఫస్ట్ హలో బదరు బ్లాక్ బాస్టర్, ఫోన్ పెట్టే ముందు బ్లాక్ బాస్టర్ ఎంత అంటే అది అర్జునుడి బాణం, అర్జునుడి గురి కన్ను మీద అన్నట్టు బ్లాక్ బాస్టర్ హిట్ సూపర్ కంటే కూడా. మా రైటర్ గారు ఎడిటింగ్లో చూసేయండి, ఇప్పుడు అంతక్షణ సీన్ చూసాం అదిరిపోయిందండి, మన సినిమా హిట్ అవుతుంది అంటే ఆయన కోపం వచ్చేసేది. హిట్ అంటే అన్న హిట్ ఏంటి, హిట్ కోసం చేస్తాం మనం బ్లాక్ బాస్టర్ అన్నాడు. ఎవరైనా రైటర్లు అమ్మ మీ సూపర్ హిట్ అన్న ఆడియో అంటే సూపర్ హిట్ ఏంటి బ్లాక్ బాస్టర్, అసలు కరిపేసాడు మనుషులు లిటరల్గా. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వెళ్ళి దగ్గరుండి షూటింగ్ సెట్కి తీసుకొచ్చి అలాగే డబ్బింగ్ తీసుకొచ్చి 3 గంటలకి రాత్రి 4 గంటలకు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్లో గుర్రండి యానిమల్ సర్టిఫికేట్ వస్తే ఓ పక్క ఈయన ఢిల్లీకి వెళ్ళి ఓవర్ నైట్లో అక్కడ ఢిల్లీలో పని చేసుకుని అదే రోజు ఇక్కడ సంచారంతో మళ్ళీ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి, నాకు తెలిసి సెట్లో నేను ఎంత కష్టపడ్డానో సెట్ బయట నాకంటే డబుల్ కష్టం బండ్ల గణేష్ అన్న పడ్డాడు.
ఈ డిజైర్స్ అనిపించింది ఒక టైంలో, ఈ వ్యక్తి ఇంత తపన పడుతున్నాడు కదా, నా కోసం కళ్ళం కనిపించే కాదు, బండ్ల గణేష్ గారి కోసం గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్ట్ అవ్వాలి అన్న ఒక ఫీలింగ్ యూనిట్ అందరిలో క్రియేట్ చేశాడు. అలాగే నేను చాలాసార్లు చెప్పినట్టు మా కెమెరామెన్ వెన్సెంట్ గారు ఎక్స్ట్రానరీ సపోర్ట్ చేశారు. అలాగే ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే గబ్బర్ సింగ్ సక్సెస్లో అధిక భాగం సినిమా భాగం అంటారు చూసారా, అది మా మ్యూజిక్ డైరెక్టర్ దేవేశ్వర ప్రసాద్ గారికి మీరు చూశారు థియేటర్లో పాటలకి మొత్తం స్టేజ్ మీదకి ఎలా అయితే డాన్స్ వేశారో. ఈ సినిమా ఇందాక నా రమేష్ రెడ్డి గారు అన్నట్టు పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తాయి. ఈ గబ్బర్ సింగ్ సినిమా కూడా అంతే, ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి. ఇప్పుడే కాదు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత కూడా 25th anniversary, బతికుంటే 50th anniversary, ఇది ఇలాగా కంటిన్యూ అవుతుంటుందని నేను బలంగా నమ్ముతున్నా. అండ్ ఈ సినిమా సక్సెస్ ఆయన అంత బలంగా కోరుకున్నారు. ఈ సక్సెస్ ఊహించిన మొదటి వ్యక్తి, ఈ సినిమా సక్సెస్ అవుతుంది ఊహించిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్గా ఇంకొక 1 week రిలీజ్ అనగా డబ్బింగ్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఏవో ఉంటే ఆ కరెక్షన్స్ చేసి ఆయన ఒక 2 సీన్లు చూపించి మంచి 2 సీన్లు చూశారు. చూసి ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు, నేను ఇంజనీర్ ఇటు పక్కన మధ్యలో గ్లాసు, ఆయన ఒకసారి హరీష్ లోపల రా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే నా ఫ్యాన్స్ చాలా రోజులు చేజెత్తి ఓడిపోతున్నావు, అది ఇవ్వబోతున్నావు నువ్వు, ఈ సినిమా నువ్వు ఇంత సక్సెస్ అవుతుంది, ఈ సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు మామూలుగా చాలా స్పీడ్గా ఉంటావు, బట్ అలాగే స్పీడ్గా ఉంటే ఈ సినిమా ద్వారా నువ్వు స్పీడ్గా అని నేను అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఉంటుంది, కాబట్టి నీ స్పీడ్ తగ్గించి చాలా జాగ్రత్తగా ఉండు, దిస్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని చెప్పి షేకెండ్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ సినిమా రోజు కానీ సినిమా తర్వాత కానీ వెళ్ళారు, సినిమా రోజు కానీ 4 రోజులకు 3 రోజులకు ఎప్పుడో కలిశారు. కలిసి బాగున్నా, అందరు హ్యాపీనా, ఫ్యాన్స్ హ్యాపీనా అన్నారు తప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏ రికార్డు కొడుతుంది, ఎక్కడ కలెక్షన్స్, ఎన్ని కోట్లు ఏంటి ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఇందాక మా సచినంద్ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక అభిమానికి అవకాశ ఆనందాన్ని ఇచ్చేది, ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది, ఆ సంతకానికి ఒక విలువ ఉంది. ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు, కొన్ని జీవితాలు మార్చిపోతుంది, కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి, దాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ లాంగ్ లైఫ్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ, దిస్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని చెప్పి షేకెండ్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ సినిమా రోజు కానీ సినిమా తర్వాత కానీ వెళ్ళారు, సినిమా రోజు కానీ 4 రోజులకు 3 రోజులకు ఎప్పుడో కలిశారు. కలిసి బాగున్నా, అందరు హ్యాపీనా, ఫ్యాన్స్ హ్యాపీనా అన్నారు తప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏ రికార్డు కొడుతుంది, ఎక్కడ కలెక్షన్స్, ఎన్ని కోట్లు ఏంటి ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఇందాక మా సచినంద్ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక అభిమానికి అవకాశ ఆనందాన్ని ఇచ్చేది, ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది, ఆ సంతకానికి ఒక విలువ ఉంది. ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు, కొన్ని జీవితాలు మార్చిపోతుంది, కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి, దాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ లాంగ్ లైఫ్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ.